మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆశా కార్యకర్తలకు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆక్స్మీటర్స్ థర్మామీటర్స్ మాస్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పి శంకర్ మాట్లాడుతూ కరోనా గురించి ఆందోళన చెందవద్దని, భౌతిక దూరం పాటిస్తూనే ఇతరులకు అండగా ఉండాలని, ఈ మెడికల్ కిట్ల ఆధారంగా జ్వర పరీక్ష ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించి ప్రజలను కరోనా నుండి కాపాడాలని పిలుపునిచ్చారు. మండల హెల్త్ సూపర్వైజర్ సత్తమ్మ మాట్లాడుతూ రైతు స్వరాజ్య వేదిక మెడికల్ కిట్లు అందజేయడం చాలా సంతోషమన్నారు. 19 మంది ఆశా కార్యకర్తలు ఈ మెడికల్ కిట్స్ అందడంతో తాము మరింత ధైర్యంగా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రోత్సాహంగా ఉందన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు దూనాశి సంజీవ్ మాట్లాడుతూ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు, వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలకు, వారి పిల్లలపై చదువులకు అండగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కారిముల్లా, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వల రాణి, డీబీఎఫ్ నాయకులు భీమ్ శేఖర్, మహేష్, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వారియర్స్లో ప్రథమ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్స్కు, ఏఎన్ఎంలకు అందరికీ పేరు పేరున జై భీమ్ నమస్కారాలు. రైతు స్వరాజ్య వేదిక దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ సంస్థల ఆధ్వర్యంలో ఇవాళ నిజాంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లకు, ఈ మండలంలో ఉన్న 19 మంది ఆశా వర్కర్లకు రైతు స్వరాజ్య వేదిక సహకారంతో టెంపరేచర్ చూసే గన్ను, అదేవిధంగా ఆక్సిమీటర్స్, మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రజలకు ఇమీడియట్గా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడంలో కానీ, కరోనాను ఎదుర్కోవడంలో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కరోనా నివారణకు కానీ, ఎదుర్కోవడంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆశా వర్కర్లకు ఇవి ఉపయోగపడతాయని మేము భావించి రైతు సరాధికారి ఆధ్వర్యంలో ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ మరోసారి వందనాలు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఒక వైద్య సిబ్బందిగా కాదు, మొత్తం సమాజం పైన ఉంది వాళ్ళ మొత్తం. కానీ కాపాడడంలో వైద్య సిబ్బంది ప్రతి సమయంలో మొదటి మెట్టుగా ఉంటారు కాబట్టి, వాళ్ళే ప్రజలు కాపాడే బాధ్యత తీసుకుంటారు కాబట్టి వారందరికీ మరొకసారి చెప్తూ, ఇది ఎంతో కొంత ఉపయోగపడదనే భావంతో మేము ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో. చాలామంది కనిపిస్తూ ఉంటే అడుగుతూ ఉంటారు వ్యక్తిగతంగా కూడా, కానీ ప్రజలకు ఇమీడియట్లీ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఇస్తే మొత్తం ఆ ఊరికి ఉపయోగపడుతుంది. ఒక గన్ను లాంటిది, అంటే మనం బయట ఎక్కడ పోయినా, సిటీలో పోయినా వెంటనే వాళ్ళ టెంపరేచర్ చూస్తూ ఉన్నారు. ఇది ఆ గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేదు. ఆక్సిమీటర్ మాకు చాలా విలువైంది ఇప్పుడు ఇవాళ, అంటే ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. అంటే డబ్బులతోటి 3-4 వేలు పెట్టి కొన్ని పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ చిన్నప్పటి కార్యక్రమం ఇష్టం. మీ అందరికీ జరుగుతుంది.